తెలంగాణ ప్రభుత్వం 6 సంవత్సరాల క్రితం గిరిపుత్రులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లంబాడి ఐక్యవేదిక మెదక్ నియోజకవర్గ కన్వీనర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని లంబాడి హక్కుల ఐక్యవేదిక మెదక్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఎన్నికైన సురేష్ నాయక్, మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎన్నికైన భాస్కర్ నాయక్ లంబాడి ఐక్యవేదిక కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడి ఐక్యవేదికల కోసం అందరి కోసం కలిసి పోరాటం చేస్తామని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 12% రిజర్వేషన్ను 3 ఎకరాల భూమిని సాధించుకునే వరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర నాయకులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాస్కర్ నాయక్, గూగులోతు సురేష్ నాయక్, శ్రీను నాయక్, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. లంబాడి ఐక్యవేదిక డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ మరియు కోఆర్డినేటర్ గుబ్లోత్ రమేష్ నాయక్ వారి ఆదేశంలో ఈరోజు మా మీద ఉన్న నమ్మకంతో మెదక్ నియోజకవర్గం నుంచి నన్ను కోఆర్డినేటర్గా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 6 ఏళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వము ఏదైతే పనులు లంబాడీలకు 12% రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది, ప్రతి లంబాడీలకు మరియు 3 ఎకరాల భూమి అని చెప్పడం జరిగింది, ఇప్పటికీ ఏది అమలు చేయడం లేదు. అదేవిధంగా మా డాక్టర్ జాదవ్ అనే మా అధ్యక్షుడు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొన్న అసెంబ్లీ ముట్టడి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి తాండల నుంచి మేము మాకు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి తీసుకునే వరకు ప్రభుత్వంతో కలిసి పోరాటి పనిచేస్తామని ఈరోజు మేము కోరుకుంటున్నాము. జై సేవలాల్. జై సేవలాల్. మా డాక్టర్ రాజ్ కుమార్ గారు, జాదవ్ గారు మాకు మెదక్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. మా లంబాడేల హక్కుల పోరాటం కోసము మేము ఎక్కడైనా వెళ్ళి మా పోరాటం మేము సాగిస్తామని కోరుతూ మా డాక్టర్ రాజ్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. నేను మా సేవలాల్ గురించి కానీ మా జాతి గురించి కానీ ఎవరు హింసించినా ఏం చేసినా మేము వెనుకబడి ఉండమని, మా పోరాటం మేము సాగిస్తామని నేను కృతజ్ఞతలతో మా డాక్టర్ రాజ్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ